గర్విష్టి భార్య పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంతో గర్వాతిశయంతో ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పని చేస్తూ ఉంటే నాకు కన్యాకుబ్జ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకానికి వస్తున్నాడు అతి విచిత్రమైన అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కన్యాకుబ్జ నగరంలో కౌండు అనే యువకుడుండేవాడు అతను ధనికుడు అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెళ్ళాడాడు సుమంతుడు కూడా సంపన్నుడే ఆ విధంగా కౌండుయుడి భార్య సంపన్నుల ఇంట ఆడబడుచు సంపన్నుల ఇంటి కోడలుగా కూడా అయ్యి మహా ఉండేది కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు పరలోక క్రియలు జరిపి రెండు నెలలు గడిచాక రాజధానికి ఏదో పని మీద వెళ్ళాడు తనకున్నదంతా అయిపోయినదాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు అసలే గర్విష్ఠి అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చేదరించుకున్నది కౌండిన్యుడు వర్తకం చేసుకుని డబ్బు గడించుకొద్దామనే ఉద్దేశంతో తన భార్యను నగలియ్యమని బతిమాలాడు ఆమె నగలియ్యకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్ళిపోయింది కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తకం నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతూ ఉంటే తను కూడా ఆ నౌకలో ఎక్కాడు సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది కౌండిన్యుడొక్కడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు కౌంన్యుడికి అదృష్టవశాన ఒక కొయ్య తెప్పగా దొరికింది అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరికి కొట్టుకు వచ్చాడు అతనికి ఆకలి దహించుకుపోతున్నది ఆ పర్వతం మీద ద్రాక్ష పొదలున్నాయి అతను ఆ ద్రాక్ష పళ్ళు తిని ఆకలి తీర్చుకొని ఒక ఎత్తైన మధ్య చెట్టు కింద తన పైబట్ట పరుచుకొని పడుకున్నాడు కొంచెం సేపటికి చీకటి పడింది ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది ఆమె అతిలోక సుందరి ఆ రాత్రి ఆమె కాళ్ళు కడుక్కోకుండా ఉత్తరంగా తలపెట్టుకొని పడుకొని నిద్రపోయింది ఆ అవకాశం చూసిన ఒక రాక్షసుడు ఆ రాజు కుమార్తె నెత్తుకొని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదకి వచ్చి ఆమెను ఒక అందమైన గుహలోకి తీసుకుపోయాడు ఆ గుహలో అన్ని రకాల సామాగ్రి చక్కగా అమర్చి ఉన్నది రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడు భార్య ఎక్కడి నుంచో అతివేగంగా వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి ఇది ఎవరితే దీన్ని ఎందుకు తెచ్చావు అని గదాయించి అడిగింది నీకు ఆహారంగా తీసుకువచ్చాను ఈ కొండ మీదనే మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకొని ఉన్నాడు వాణ్ణి నేను తింటాను వెళ్ళి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో వెంటనే రత్నావళి రాక్షసితో వసే నీ మొగుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు నువ్వు ముసలిదానివైపోయావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అన్నది రాక్షసుడి భార్య అసూయతో మండిపడి సరే నీ కోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తానుండు అని చెప్పి కౌండిన్యుడున్న చోటికి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది దాన్ని తెచ్చి నీకిస్తాను దానితో నా ముగుని చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అన్నది నీవు రాక్షసివి నా వంటి వాళ్లను తినేదానివి నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు ఏ పాపమో చేసిన బట్టే కదా నేను నా మొగుడు ఈ రాక్షసి జన్మ ఇత్తం ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు నీ ప్రాణం కాపాడిన పుణ్యం చేత నాకు కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి సరే అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికి ఇచ్చింది ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించబోయాడు ఆమె వాడి భార్య నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోత్తంగా పెళ్లి చేసుకో ఆ చెట్టు కింద ఉన్నాడంటివే ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్య ఈ పాటికే తినకుండా ఉంటే వెంట పట్టుకురా అతను మంత్రయుక్తంగా మన పెళ్లి చేశాక కావలిస్తే అతన్ని నువ్వే తిందువుగాని అన్నది మూడుడైన ఆ రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది అందుచేత వాడు నుంచి బయలుదేరి మధ్య చెట్టు కింద ఉన్న కౌండిన్యుడు వద్దకు వెళ్ళాడు వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో ఆ వచ్చేవాడే నా మొగుడు నిన్ను తినటానికి వస్తున్నాడు శక్తితో ఒక పాటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది రాక్షసుణ్ణి దాకా రాణిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు ఆ రాక్షసుడు చచ్చిన చోట శక్తి క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది ఆ రాక్షసి కౌండిన్యుడితో నేను కిందటి జన్మలో అవర్యుడనే ముని కుమార్తెను నా పేరు కందలి నన్ను నా తండ్రి దుర్వాసుడికిచ్చి పెళ్లి చేశాడు నేను నా భర్తతో అస్తమానము పోట్లాడేదాన్ని చూసి చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శపించాడు పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఇత్తాను అయినా శాపం అనుభవించిన కారణం చేత నాది పూర్తిగా రాక్షసి బుద్ధి కాదు అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను నా భర్త కాశీరాజైన సుజుమ్నుడి కుమార్తెను రత్నావళి అనే దాన్ని ఎత్తుకొచ్చాడు ఆమె ఇప్పటికీ ఆ కొండ మీదే ఉన్నది నీవామెను పెళ్ళాడు మిమ్మల్ద్దరినీ నేను క్షణంలో కాశీ చే ను నేను మీ ఇద్దరినీ కనిపెట్టి ఉంటాను అన్నది కౌండిన్యుడు ఇందుకు సమ్మతించాడు రాక్షసి ఏనుగు రూపం ధరించి రత్నావళిని కౌండియుణ్ణి తనపైనే ఎక్కించుకొని రెప్పపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వర ఆలయం దగ్గర వాలింది ఆమె సలహా పైన కౌండిన్యుడు రత్నావళిని రాజగారి వద్దకు తీసుకుపోయాడు రత్నావళి తన తండ్రితో జరిగిందంతా చెప్పి ఈ యువకుడు నన్ను కాపాడాడు అతనితో పాటు నేను పైన ఎక్కాను ఈ రెండు కారణాల చేత ఇతను నా భర్త కావటానికి అర్హుడు అన్నది కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేసి అంతులేని రత్నాలతో సహా మహోదయ అతనికి అతనికిచ్చేశాడు ఇంత జరిగాక కౌండిన్యుడు మొదటి భార్యను ఆమె బంధువులు నానా మాటలు అన్నారు ఇప్పుడు చూడు నీ ఎలాంటి యోగం పట్టిందో అతన్ని నానా మాటలు అన్నావు ఇప్పుడు అతని దగ్గరికి ఏ మొహం పెట్టుకుపోతావు పోతే మాత్రం నిన్ను అతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు అన్నారు వాళ్ళు ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరబోతిగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపడింది ఆయన నా నగలడిగినప్పుడు ఎందుకు ఇచ్చాను కాను అని తనను తాను తిట్టుకున్నది ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకి పంపాడు ఆమె అందులో ఎక్కటానికి కూడా సిగ్గుపడి పల్లకీ తెచ్చిన వాళ్ళ ప్రోద్బలంతో ఆ పల్లకీలో ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది కౌండన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం తనను పురుగు కన్నా హీనంగా చూసి దరిద్ర స్థితిలో తన నగలు కూడా ఇవ్వటానికి నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతన లేక ఆమె అనాదరణ ఫలితంగా తాను సముద్రయానం చెయ్యటము సముద్రంలో నౌక మునగటము చివరకు తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వలన ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు కోపము లేదు కృతజ్ఞత లేదు తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అనుకువగా ఉంటుంది గర్విష్ఠి అయిన తన భార్యను అనుకువుగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు అన్నాడు రాజుకీయ విధంగా మౌనుభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టిక్కాడు